ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో 40 చోట్ల ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఎక్సెల్ గ్రూప్ కి అనుబంధంగా ఉన్న మరో 4 కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని కార్పొరేట్ ఆఫీస్తో పాటు మాదాపూర్, బాచుపల్లి ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. రబ్బర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో భారీ తేడాలతో పాటు టాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఐటీ ఆఫీసర్లు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. సిటీలో ఐటీ రైడ్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఐటీ రైడ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? పేరు పొందిన సంస్థ, దీనికి అనుబంధ సంస్థలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫోసిటీ లేఅవుట్ గా చెప్తారు, ఇక్కడే లెక్సాస్ కి అంటే ఎక్సెల్ కి సంబంధించినటువంటి కార్పొరేట్ ఇది. దీంతో పాటు అడ్మిన్ విభాగంతో పాటు బాచుపల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇది రబ్బర్ ప్రొడక్ట్ పేరు. దీనికి అనుబంధ సంస్థలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న స్పిన్ మ్యాక్స్, దాంతోపాటు విలాస్, ఏస్, లెక్సాస్ కూడా ఇంటర్నేషనల్ అది. కార్లకు కూడా టైర్స్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి కంపెనీ ఉన్నాయి. ఇదంతా కూడా జరిగింది. ప్రస్తుతానికి అయితే బాచుపల్లిలో ఉన్నటువంటి ఎక్సెల్ రబ్బర్ ఫ్యాక్టరీ, ఎక్కడైతే విల్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందో అక్కడ కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు పూర్తి స్థాయిలో కంటిన్యూ అవుతున్నాయి. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దాంతోపాటు మెయిన్ లీడ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో సిఆర్పీఎఫ్ పోలీసులు బలగాలతో వీళ్ళకందరికీ కూడా సెక్యూరిటీ కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంటే ఐటీ రిటర్న్స్, దాంతోపాటు ఈ లెక్సా అంటే ఎక్సెల్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్, పెద్ద ఆర్గనైజేషన్ గా కూడా ప్రస్తుతానికైతే సమాచారం అందుతోంది. చాలా రంగాల్లో కూడా ఉంది. ఇటు ఫినాన్స్ ఉంది, ఐటీ ఉంది, ఇన్ఫ్రా ఉంది, దాంతోపాటు రబ్బర్ ప్రొడక్షన్ మేజర్ పార్ట్ గా కూడా ఈ ఎక్సెల్ సంస్థలు ఉన్నాయి. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో సిస్టర్ కంపెనీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. డైరెక్టర్లు ఎక్కడైతే ఇప్పుడు సోదాలు జరుగుతున్నటువంటి ఇళ్లలో ఒక్కసారి పేర్లను చూస్తే కనుక శిరీష గంగారం, వాసుదేవరెడ్డి గంగారం, మంజుష గంగారం, రఘునాథ్ రెడ్డి గంగారం, షాబుద్దీన్ హబీజ్ సయ్యద్, మాధవ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, వీళ్ళ ఇళ్లలో, దాంతోపాటు వ్యక్తిగత ఆఫీసుల్లో, వాళ్ళ కుటుంబ సభ్యులు, దాంతోపాటు సన్నిహితుల ఇళ్లలో పూర్తి స్థాయిలో సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకి రాకుండా ఐటీ శాఖ అధికారులు మాత్రం జాగ్రత్త వహిస్తున్నారు. సిఆర్పీఎఫ్ బలగారం ఆవరించడం జరిగింది. ముందుగా ఇక్కడికి 6 గంటలకి మనం చూసినటువంటి ఈ విజువల్ చూసినటువంటి ఈ ప్రదేశానికి అధికారులు రావడం జరిగింది. అధికారుల కంటే ముందే సిఆర్పీఎఫ్ బలగాలను ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అంటే పూర్తి స్థాయిలో టెస్ట్ వారెంట్ తో వచ్చామనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్థానిక అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందికి చెప్పడంతో లోపలికి అలో చేశారు. ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు 5 గంటలు కావస్తుంది, ఇంకా లోపలనే ఉన్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం పన్ను సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళ ఆర్థిక ఆదాయం ఎంత, వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏంటి, వీళ్ళు చేసినటువంటి ఇప్పటివరకు చేసినటువంటి కాంట్రాక్ట్ షీట్ లో ఉన్నటువంటి లెక్కలు ఏంటి అనేటువంటి విషయాలపైన, దానికి గాను వచ్చేటువంటి ఆదాయం గాను ప్రభుత్వానికి ఎంత మొత్తంలో చెల్లింపులు జరిపారు అనేటువంటి విషయాలపైన ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. రబ్బర్ ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఈ రబ్బర్ ప్రొడక్షన్ నడుస్తుంది. ఇది ప్యూర్లీ కడపకు సంబంధించినటువంటి వ్యక్తులకు చెందినటువంటి సంస్థ కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇక అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఫిన్మ్యాక్స్ కావచ్చు, విలాస్ కావచ్చు, ఏస్ కావచ్చు, ఇంకా కొన్ని సంస్థలు కూడా ఇన్ఫ్రా రంగంలో ఉన్నాయి. అక్కడి ప్రాంతాల్లో కూడా అక్కడి సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తిగత నివాసాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈ సోదాలకు సంబంధించి అఫీషియల్ గా ఐటీ శాఖ అధికారులు ఏమైనా బ్రీఫ్ చేయనున్నారా, లేదంటే ఇప్పటివరకు ఎక్సెల్ సంస్థ పైన గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ల పైన పేర్లు వార్తలు నిలుస్తాయి, మరి ఈ సోదాలకు సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా చెప్పే ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే ప్లేస్ చెస్ట్ గా కూడా చెప్తున్నారు. ఇక్కడ నుంచే పూర్తి స్థాయిలో కార్పొరేట్ సంస్థ ఇది, అన్ని సంస్థలకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీలు, దాంతోపాటు వాటి వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా
ఇక్కడే ఉన్నాయనేటువంటి అంచనాకు కూడా శాఖ ఐటీ శాఖ అధికారులు రావడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచే ఐటీ హెడ్ క్వార్టర్స్ నుంచి దాదాపు 40 వెహికల్స్ లో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో ఒకేసారిగా ఏకకాలంలో అక్కడికి రష్ అయ్యారు. వాళ్ళకి మొత్తం 3 బస్సుల్లో వచ్చినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు, రిజర్వ్ ఫోర్స్ బలగాలు అవి పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీని అయితే కల్పిస్తున్నారు. ఆ సమయంలో ఐటీ రైడ్స్ వచ్చేటువంటి క్రమంలో లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని లోపలనే ఉంచారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బయట నుంచి లోపలికి ఎవరిని కూడా అలో చేయనటువంటి పరిస్థితి. బాచుపల్లిలో కూడా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి అక్కడి వివరాలు ఏంటి, దాంతోపాటు వీళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసినటువంటి ఈ వీళ్ళ బిజినెస్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏమైనా అవకతవకలు జరిగాయనేటువంటి విషయాల పైన కూడా అన్ని కోణాల్లో అన్ని పారామీటర్స్ లో మాత్రం పూర్తి డాక్యుమెంట్ కూడా పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఈ ఐటీ రైట్స్ ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతాయనేటువంటి విషయాల పైన కూడా క్లారిటీ లేదు. కాకపోతే పెద్ద సంస్థగా చెప్తున్నారు దాదాపు 40 వెహికల్స్ వచ్చారంటే ఇది చాలా రోజుల వరకు కూడా ఈ సోదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా ఇక్కడి సర్కల్ స్టేషన్ బట్టి చూస్తూ తెలుస్తుంది. ఇక్కడ వచ్చేటటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే సెక్యూరిటీ కల్పిస్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ చేయట్లేరు. అందరూ ఆఫీసర్స్ లోపల ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారనేటువంటి విషయాల పైన ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి నిజంగా కేవలం పన్ను వ్యవహారంలోనే చెల్లిస్తున్నటువంటి ఐటీ రిటర్న్స్ లో వ్యవహారంలోనే ప్రస్తుతానికైతే ఈ సోదాలు జరుగుతున్నాయా, వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాల పైన మాత్రం ఐటీ శాఖ అధికారులు అఫీషియల్ గా బ్రీఫ్ చేస్తే కానీ తెలియని సిచ్యువేషన్. మరి సాయంత్రం వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత ఏమైనా బ్రీఫ్ చేస్తారా, ఏదైనా నోట్ ఏమైనా రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ షరీఫ్.